हाय, वेलकम टू हेमा रानी ट्रेंडी क्रिएशंस। महाराष्ट्र स्टाइल पनीर मसाला करी तैयार चेसुकुंदाम। కావాల్సిన పదార్థాలు: కట్ చేసిన పన్నీర్ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, కట్ చేసిన టమాటా, మరికొన్ని ఉల్లిపాయ ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కావాల్సినంత నూనె, జీలకర్ర। స్టవ్ పై కడాయి పెట్టి దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని కొంచెం ఉప్పు వేయాలి। పన్నీర్ ముక్కలు వేసి బాగా ఎరుపు రంగు వచ్చే వరకు వేపుకోవాలి। ఇలా ఉప్పు వేయడం వల్ల ఇవి కడాయికి అంటుకోకుండా తేలిగ్గా వేగుతాయి। అలా వేగిన వాటిని తీసి పక్కన పెట్టుకొని మిగిలిన నూనెలో కొద్దిగా గరం మసాలా వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి వేపుకోవాలి। టమాటా, కొద్దిగా ఉప్పు, కొత్తిమీర, పుదీనా కూడా వేసి మగ్గనివ్వాలి। ఇలా మగ్గిన టమాటా ప్యూరీని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి। కళాయిలో మరికొంత నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి। దొరగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మాడిపోకుండా వేపుకోవాలి। ఇలా వేగిన దానిలో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి। పన్నీర్ ముక్కలు వేసి వేపుకోవాలి। ముందుగా తయారు చేసుకున్న టమాటా ప్యూరీ కూడా వేసి బాగా కలుపుకోవాలి। గ్లాస్ నీరు పోసి మూత పెట్టుకోవాలి। 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని కస్తూరి మేతి వేసి గరం మసాలా వేసుకోవాలి। ఇది ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి। గుమగుమలాడే పన్నీర్ మసాలా కర్రీ తయారైంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।